షిరిడి. మొట్టమొదటి రోజు పారాయణలో మనం చదువుకున్నాం చూడండి, షిరిడిని గురించి చెప్పుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి షిరిడికి ఇప్పుడు ఉన్నటువంటి షిరిడికి చాలా మార్పు వచ్చింది. అవును, మరి మనం వారం రోజులు పారాయణ చేశాం కదా, మొట్టమొదటి రోజున ఉన్నటువంటి స్థితి ఇవాళ ఎందుకు ఉంటుంది? ఇవాళ మన స్థితి మారిపోయింది కదా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ షిరిడి యొక్క స్థితి కూడా చాలా మారిపోయింది. ఆ రోజున షిరిడిలో కేవలము 80 గడపలు మాత్రమే ఉండేవి, చిన్న పల్లెటూరు, అది కూడా మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం. మరి ఇప్పుడు చాలా పెద్ద గ్రామం అయిపోయింది. అనూహ్యమైనటువంటి సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ప్రయాణికులు, యాత్రా సాధనాలు, వసతి గృహాలు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది ఈ రోజున షిరిడి. సాయి సంస్థానం వారు మంచి వైభవపేతంగా ఈ షిరిడి అంతా కూడా కళకళలాడిపోతూ ఉన్నది. ఇదివరకటి దాకా వారానికి ఒక రోజున ఏదో ఓ సంత జరిగేది అని మనం చెప్పుకున్నాం మొట్టమొదటి రోజున. మరి ఇప్పుడు అలా కాదు. ఆ రోజున సంబరము అనేది ఏది కూడా తెలీదు. ఇవాళ్ళు అలా కాదు. ఇప్పుడు శ్రీరామనవమి, కృష్ణాష్టమి, చందోత్సవం ఇట్లాంటివి అబ్బు ఒకటేమిటి, అనేక రకాలైన పండుగలు, అనేక రకాలైనటువంటి ఉత్సవాలు. రోజు విడిచి రోజు సావిడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇలా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది షిరిడి. అక్కడ ఉన్నటువంటి పూరి గుడిసెలన్నీ కూడా పెంకుటిళ్ళు అయిపోయినాయి, పెంకుటిళ్ళు మేళ్లైనాయి, మేడలన్నీ మిద్దలైనాయి. ఇవన్నీ కూడా చాలా బాగా అభివృద్ది చెందాయి. ఆ రోజున ఉన్నటువంటి చిన్న చిన్న షావుకారులంతా కూడా, వ్యాపారస్తులంతా కూడా ఇప్పుడు బడాబడా సెటిలైపోయారు. ఈ రకంగా ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా షిరిడి అనేది బాగా మారిపోయింది. ఆ రోజుల్లో షిరిడి వెళ్లాలంటే ఏ రకమైనటువంటి యాత్రా సౌకర్యాలు ఉండేవి కాదు. కానీ మరి ఈ రోజున అబ్బో బోల్డన్ని యాత్రా సౌకర్యాలున్నాయి. ఆ రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఖండవ ఆలయంలో ఉండేవాళ్లు, లేదా లక్ష్మీదేవాలయంలో ఉండేవాళ్లు, మారుతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉండేవాళ్లు. ఆలయాల్లోనే విశ్రాంతి తీసుకునేవాళ్లు, అక్కడే వంట చేసుకునేవాళ్లు, అక్కడే స్నానము పానము అన్నీ కూడా అక్కడే చేస్తూ ఉండేవాళ్లు. కానీ సాయిబాబా పుణ్యం అని షిరిడి బాగా పెరిగిపోయింది, దీని రద్దీ పెరిగిపోయింది. ఇప్పుడు షిరిడిలో యాత్రికులు ఉంటాయని బస్సులు కూడా అనేక రకాలుగా పెరిగిపోయినాయి. మొట్టమొదటిసారిగా సాయిబాబా షిరిడిలో వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ దర్శనమిచ్చారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. 1854 వసంత ఋతువులో తెల్లవారేటప్పటికి ఓ చెట్టు కింద, అది కూడా వేప చెట్టు కింద, ఒక బాలుడు సన్యాసిగా కూర్చొని ఉన్నాడు అని చెప్పుకున్నాం మనం. ఆ వేప చెట్టు చుట్టూ అక్కడంతా కూడా హరివినాయక సాటి అనేటటువంటి వాడు ఆ స్థలాన్ని అంతా కొనేశాడు. ఆ వేప చెట్టుని, దాని చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని కొన్నాడు. అవి తను కొనుక్కున్నాడు. కొని భక్తుల కోసమని అక్కడ నివాస గృహాలన్నీ కూడా, గదులు ఏర్పాటు చేశాడు. ఈ వేప చెట్టు చుట్టూ కూడా ఎత్తుగా అరుగల్లే కట్టేశాడు. దాని మీద కూర్చోడానికి ఏర్పాటు చేశాడు. భక్తులంతా అక్కడ ఉత్తరం దిక్కుగా కూర్చుని అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాళ్లు, గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండేవాళ్లు, అక్కడ సాయిబాబా భజనలు చేస్తూ ఉండేవాళ్లు, గ్రంథ పారాయణలు చేస్తూ ఉండేవాళ్లు. గురు శుక్రవారాల్లో గనకైనట్లయితే ధూపదీప నైవేద్యాలు అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. అలాగే కాకాబ్ సాహెబ్ దీక్షిత్, ఈయన ఇంగ్లండ్ లో రైలు ప్రమాదానికి గురయ్యాడు, ఒక కాలు కుంటిదైపోయింది. 1909 బాబా దర్శనం కోసమని షిరిడి వచ్చాడు. షిరిడి వచ్చిన తర్వాత ఈయనకి ఎక్కడ లేనటువంటి మనశ్శాంతి దొరికింది. అందుకని చెప్పే సాయిబాబా దగ్గరికి వచ్చి, బాబా నా కాలి యొక్క కుంటితనం తొలగించమని చెప్పేసి అడుగుదాము అని నీ దగ్గరకు వచ్చానయ్యా, కానీ నీ దగ్గరకు వచ్చేవాడిన ఆలోచన అంతా మారిపోయింది. ఈ కాలు కుంటితనం ఇలా ఉన్నాయేం పర్వాలేదు, కాలి కుంటితనం కన్నా నా మనసులో ఉన్నటువంటి కుంటితనాన్ని మాత్రం నువ్వు తీసేసి దాన్ని నిర్మూలించు అని చెప్పేసి ప్రాధాయపడ్డాడు. ఇతడు షిరిడీలోనే ఉండిపోవాలి అనుకున్నాడు. తనలాంటి భక్తులందరూ కూడా చాలా మంది వస్తూ ఉంటారు, మరి వాళ్ళు ఉండటానికి ఎక్కడా కూడా ఇక్కడ వసతి సౌకర్యం లేదు అని చెప్పేసి ఆలోచించాడు. ఆయన ఒక వసతి గృహాన్ని నిర్మించాడు. 1910 ఈ వాడ అనేది ప్రారంభం చేయబడింది. అంటే అక్కడ వాడకి పునాది వేశారు. 1911 శ్రీరామనవమి వచ్చేటప్పటికి అతను కట్టినటువంటి వసతి గృహం కాస్త పూర్తి అయిపోయింది, గృహప్రవేశం కూడా జరిగిపోయింది. ఇలా కాకాసాహెబ్ దీక్షిత్ నిర్మించినటువంటి ఈ వసతి గృహమే షిరిడిలో రెండో వసతి గృహం.
ఇక మూడో వస్తు గృహం కూడా ఉన్న చూడండి ఇక్కడ, అది బాబాసాహెబ్ బూటి ఈయన నిర్మించాడు. దీన్ని బాబా అడిగి మరీ కట్టించుకున్నాడు. ఈ దివ్యమైనటువంటి మందిరం ఇది. ఒకసారి దీక్షిత్ వాడాలో అక్కడ బస్ చేసి ఉన్నాడు ఈ కోటీశ్వరుడు అయినటువంటి బూటి. శ్యామతో కలిసి ఏదో ఆలోచిస్తూ అట్లాగే నిద్రపోయాడు. ఇద్దరు కూడా శాడు శ్యామ ఇటు బూటి ఇద్దరు కూడా నిద్రపోయారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒకేసారి ఇద్దరికి కూడా కళ వచ్చింది. ఆ కళ్ళలో బాబా కనిపించాడు. కనిపించి బూటీతో ఇక్కడ ఒక వసతి గృహాన్ని నిర్మించు, నేను అందులోనే ఉంటాను, అందరి కోరికలు తీరుస్తూ ఉంటాను, అందులో ఉండి అని చెప్పాడు. అలాగే శ్యామ కళ్ళలో కనిపించి ఈ బూటీని ఒక వసతి గృహం నిర్మించమని చెప్పానయ్యా శ్యామ, అతనికి తోడుగా ఉండి ఆ వసతి గృహం పూర్తయ్యేటటువంటి ఏర్పాట్లన్నీ చూడవలసింది అని చెప్పాడు. సరే, భక్తులిద్దరూ కూడా నిద్రలేచారు. వాళ్లకు వచ్చినటువంటి కళ గురించి ఇద్దరు చెప్పుకున్నారు. సరే, వాళ్లు భక్తి ప్రపత్తులతో ఆర్ద్రమైపోయారు. ఆ తర్వాత బూటి తక్షణమే ఈ వసతి గృహాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఆయన పూనుకున్నాడు. శ్యామనేమో ఇతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. పర్యవేక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాడు శ్యామ. బూటి సామాన్యమైన వాడు కాదు, ఇతను బాగా ధనవంతుడు, కోటీశ్వరుడు. దాంతో డబ్బులకి ఏమాత్రం కూడా వెనకాడలేదు. బాగా మంచిగా కట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు ఈ వసతి గృహాన్ని. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అంతలోనే ఈ బూటీకి విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ వసతిగృహం కట్టేటప్పుడు ఇలా కాకుండా చుట్టూరా గదులు కట్టేసేసి మధ్యలో ఒక విశాలమైనటువంటి హాలు కడదాం మందిరం, అందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అనిపించింది. సరే, ఈ మాట శ్యామకి చెప్పాడు. శ్యామ ద్వారా బాబాని అడిగించాడు. ఈ మాటలు విన్నటువంటి బాబా, బాగుంది, తప్పకుండా అలాగే ఏర్పాటు చేయండి, ఆలయం పూర్తయిపోగానే నేను వచ్చి అందులోనే ఉంటాను అన్నాడు బాబా. మరి ఇంకే ఇక చకా చకా ఆ పరిగస పూర్తయిపోయింది. బూటి మహదానందం చేశాడు, ఆ వసతి గృహాన్ని గత పూర్తి చేశాడు. 1918 సంవత్సరం వచ్చేప్పటికీ వసతి గృహం పూర్తయిపోయింది. కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. బాబా కూడా అందులోకి వచ్చేశాడు. ఈ రకంగా షిరిడిలో మొత్తం 3 వసతి గృహాలు ఏర్పాటైనాయి. మొట్టమొదటిది హరివినాయక సాఠే నిర్మించినటువంటిది, 2వది కాకాసాహెబ్ దీక్షిత్ నిర్మించినది, 3వది కోటీశ్వరుడైనటువంటి బూటి నిర్మించింది. ఈ 3 వసతి గృహాలు ఉండేవి. అయితే మొట్టమొదటి రోజుల్లో ఈ షిరిడి ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ రోజున 16 సంవత్సరాల ఉన్నటువంటి బాల తపస్సు రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు బాబా. ఆ తర్వాత మళ్లీ మాయమైపోయాడు. తర్వాత కొంతకాలానికి మళ్లీ వచ్చాడు. ఇలా మళ్లీ 2వసారి షిరిడి వచ్చిన తర్వాత షిరిడి వదిలిపెట్టి బాబా ఎక్కడికి వెళ్లలేదు, అక్కడే ఉండిపోయాడు. మోకాళ్ల లోతు గోతులున్నాయి, పట్టుమని 2 గదులైనా లేదు. అటువంటి ఆ పాత మసీదునే తన నివాసస్థానంగా చేసుకున్నాడు. ఆ మసీదులో ఈశాన్యం మూల ఓ గోను పటా పరుచుకుని దాని మీద కూర్చునేవాడు. దానికి ఎదురుకుండా అంటే ఆగ్నేయ దిక్కులో ఈ ధుని మండుతూ ఉండేది. తన ఎడం చేతి వైపున ఒక చెక్క పెట్టుకున్నాడు, దాని మీద చేయి పెట్టి కూర్చునేవాడు. ఎప్పుడు అలా తదేకంగా దునిని చూస్తూ ఉండేవాడు. దానికి పడమరగా నీటి కొండలుండేవి, అంటే నైరుతి దిక్కులో నీటి కొండలు పెట్టాడు. వాటి పక్కన ఒక చిన్న గూడుంది. ఆ గూట్లో బాబా తన యొక్క చిలుము తాగే గొట్టాన్ని, నాటు పొగాకు ఉన్నటువంటి ఆ చిన్న సంచిని అటు పెట్టేవాడు. మసీదు వాకిట్లో ఎదురుకుండా తులసి తోటను ఒక దాన్ని పెంచాడు. బాబాకి కుడివైపున తిరగనుండేది. ఎప్పుడు ఆ తిరగల్లో బాబానే కసిని గోధుమలు పోసి ఆ గోధుమలు విసిరి ఊళ్ళో అన్ని చోట్ల కూడా, అంటే 4 దిక్కులా కూడా ఈ గోధుమ పిండి జల్లుతూ ఉండేవాడు. ఎందుకంటే ప్రజలకి కలరా వ్యాధి రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ గోధుమ పిండిని ఊరి పొలిమేలర్లో జల్లుతూ ఉండేవాడు. మొట్టమొదటి రోజుల్లో
సాయిబాబా నాలుగైదు రోజులకు ఒకసారి ఉదయం 7:30 ప్రాంతంలో బావి దగ్గరికి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కుని నోట్లో కాసిన నీళ్లు పోసుకుని పొక్కు నుంచి ఉమ్మేసేవాడు. ఆ నీళ్లని కుష్ఠరోగులు తమ శరీరానికి గనక రాసుకున్నట్టయితే ఆ ఒంట మీద ఉండేవంటి పుళ్ళన్నీ కూడా తగ్గిపోతూ ఉండేవి. ఎవరైనా వచ్చి బాబాని స్నానం చేయవయ్యా అని అడిగితే ఇప్పుడే గంగలో స్నానం చేసి వచ్చాను, మళ్లీ ఎందుకు అనేవాడు. బాబా యొక్క భక్తులు మరీ ఊరుకోలేక 2 కాగులు వేణీళ్లు 2 బిందెలు తన్నీళ్లు తీసుకొచ్చి మసీదులో పెట్టి చుట్టూ తెల్లగట్టేవాళ్లు. ఈ బాబా ఆ నీళ్ల దగ్గరికి వెళ్లి ఆ నీళ్లు అటు ఇటు పోస్తూ 2 గంటల సేపు కనీసం అక్కడ స్నానం చేసేవాడు చిన్నపిల్లల్లాగా. అలా స్నానం చేసి ఆ తడి వంటితోనే వచ్చి ఆ దుని దగ్గర నుంచునేవాడు. తొడుక్కున్న చొక్కా కాకుండా ఇంకో చొక్కా కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా చొక్కా మార్చాలి అని అనిపిస్తే దర్జీవాడి చెప్పి కొత్త చొక్కాని తెప్పించుకునేవాళ్లు. వాడు కొత్త చొక్కా తెప్పించిన తర్వాత దాన్ని తొడుక్కుని ఈ పాత చొక్కాని కాస్త అద్దెల్లో బారేసి ఓ నమస్కారం చేసేవాడు. ఈ చొక్కా మార్చడం అనేది మరీ ఆలస్యం గనక అయినట్లయితే ఆ చిరుగులు పట్టేది. అలా చిరుగులు గనక పట్టినట్లయితే మధ్యాహ్నం పూట కూర్చుని ఒక ముళ్ళునే తీసుకొచ్చి దాన్నే సూదిలాగా ఉపయోగిస్తూ ఆ చొక్కాకనే మాసికలు కుట్లేస్తూ ఉండేవాడు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆ మంగళవాడిని ఒకటి పిలిచి నున్నహా గుండు చేయించుకునేవాడు. అయితే ఎప్పుడు ఎక్కువగా తాంబూలం మాత్రం వేసుకుంటూ ఉండేవాడు. పొటపొడకి బాబా యొక్క భక్తుల సంఖ్య పెరిగిపోయింది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, న్యాయాధికారులు, ట్రేడర్లు, వైద్యులు, ధనవంతులు ఇట్లా ఒకళ్ళేమిటి అనేక మంది బాబాకి భక్తులైపోయారు. వీళ్లంతా షిరిడి రావడం మొదలుపెట్టారు. దాంతో షిరిడి కొత్త కొత్త కళలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోయింది.